విజయవాడలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారు జాము నుంచి భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, విజయవాడలో అమ్మవారి దర్శనానికి ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేశారు దసరా సందర్భంగా? శ్రీ విద్య, ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దసరా ఉత్సవాలు ఈ రోజుతో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకైతే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అమ్మవారు దర్శించుకునేందుకు ప్రత్యేకంగా భవానీలు చూసుకున్నట్లయితే 8 రోజులు కూడా కొంత తక్కువగా వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజున భవానీల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. చూడొచ్చు, ఇంద్రకీలాద్రి పైన అన్ని క్యూలైన్లు కూడా మనకి కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. అయితే భౌతిక దూరం అనేది అయితే ఎక్కడా కనిపించని పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఈరోజు దసరా పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకునే ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారని చెప్పవచ్చు. చూడొచ్చు, క్యూలైన్లు అన్ని కూడా భక్తులతో రద్దీతో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారి దర్శనానికి ఇక్కడ రానున్నారు. ఈ రోజు కొంత విఐపీల రద్దీ కూడా ఉంటుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే ఆన్లైన్ లోనే టికెట్లు కొనుక్కుని రావాల్సి ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కరెంటు బుకింగ్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేసిన నేపథ్యంలో భక్తుల రద్దీ అనేది పెరిగింది. ఈ రోజు సాయంత్రం దుర్గమ్మ దేవస్థానంలో తెప్పోత్సవ కార్యక్రమం అనేది కూడా కన్నుల పండుగగా నిర్వహిస్తారు ప్రతి ఏడాది కూడా. అయితే ఈసారి చూసుకున్నట్లయితే వరద ప్రవాహం కృష్ణానదిలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా కేవలం కృష్ణానది ఒడ్డున మాత్రమే అర్చకులు వైదిక కమిటీ సభ్యులతో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. చూడొచ్చు, మనం క్యూలైన్స్ అన్ని కూడా చూస్తున్నాము. ఉచిత దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తులు కానీ, 100 రూపాయలకు వెళ్ళేటటువంటి క్యూలైన్లు కానీ, 300 రూపాయలు విఐపీలు, వీళ్ళందరి అన్ని క్యూలైన్లు కూడా భక్తుల రద్దీతోనే మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు దాదాపు కూడా 1 లక్ష మంది వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లయితే అధికారులు భావిస్తూ ఉన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితి అయితే మనకి విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో కనిపించడం లేదనే చెప్పాలి. చూడొచ్చు, ఎక్కడ కూడా భౌతిక దూరం అనేది లేదు. క్యూలైన్లు అన్ని కూడా కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ 9 రోజులలో కూడా దుర్గమ్మ ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ రావడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే తిథుల్లో వచ్చినటువంటి హెచ్చు తగ్గుల కారణంతో ఒకే రోజు 2 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం చూసుకున్నట్లయితే దుర్గాదేవి గాను, మధ్యాహ్నం నుంచి చూసుకున్నట్లయితే శ్రీ మహిషాసుర మర్దిని దేవి గాను దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా పెద్ద సంఖ్యలో అయితే భక్తులు అయితే వస్తూ ఉన్నారు. మొత్తం చూసుకుని ఈ రోజు కాస్త విఐపీల రద్దీ కూడా పెరిగే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. చూడొచ్చు, అన్ని క్యూలైన్లు కూడా భక్తుల రద్దీతోనే మనకి కనిపిస్తా ఉన్నాయి. మొత్తం విఐపీలు కూడా ఈ రోజు కాస్త అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. చూడొచ్చు, ఏ క్యూలైన్ చూసినప్పటికీ కూడా మనకి భక్తుల రద్దీతోనే కనిపిస్తుంది. బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఇప్పుడే దుర్గమ్మ దేవస్థానానికి చేరుకున్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న కొంతమంది బీజేపీ నేతలు కూడా ఆయనతో పాటు వస్తూ ఉన్నారు. చూడొచ్చు, అక్కడ భక్తులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. కిషన్ రెడ్డి ఈ రోజు షెడ్యూల్ ప్రకారం 6 గంటలకి దుర్గమ్మ దేవస్థానానికి రావాల్సి ఉంది. అయితే కాస్త లేట్ అయినప్పటికీ కూడా బీజేపీ నేతలతో ఆయన రావడం జరిగింది. సునీల్ దియోదర్, విష్ణువర్ధన్ రెడ్డి, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. అయితే ఈ రోజు దసరా పర్వదినం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు విఐపీలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు. అయితే క్యూలైన్లు అన్ని చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ కనిపిస్తా ఉంది మనకి. అయితే ఘాట్లలో అయితే తెప్పోత్సవ కార్యక్రమానికి చూసేందుకైతే పోలీసులు అయితే ఈ సంవత్సరం అనుమతి ఇవ్వలేదు. పరిమిత సంఖ్యలోనే తెప్పోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన చూసుకున్నట్లయితే వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. 50,000 క్యూసెక్కుల కంటే కూడా వరద కనుక వచ్చినట్లయితే దుర్గమ్మ దేవస్థానంలో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం అనేది సాధ్యం కాదు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ చూసుకుంటే 2 లక్షలకు పైగానే క్యూసెక్కుల నీరు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కేవలం ఘాట్లోనే జరిపేందుకైతే అధికారులు ఏర్పాట్లు చేశారు.
చూడొచ్చు అన్ని క్యూ లైన్లు కూడా రద్దీగానే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 15-20-25 వేల మంది భక్తులు మాత్రమే వచ్చిన పరిస్థితి. కానీ ఈరోజు దసరా పర్వదినం కావడంతో ఇక్కడ కరెంటు బుకింగ్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో చాలా పెద్ద సంఖ్యలోనే భక్తులంతా కూడా వస్తూ ఉన్నారు. మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా రద్దీగానే కనిపిస్తున్నాయి. ఈ అమ్మవారు ఈరోజు శాంత స్వరూపి అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాంత స్వరూపిగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయనేది భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఇంద్రకీలాద్రి మొత్తం కూడా భక్తులతో పోటెత్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం రాత్రి 9 గంటల వరకు కూడా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు సాయంత్రం కృష్ణా నది ఒడ్డున తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ విద్య. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.